కొన్ని ఇంటర్వ్యూస్లలో రోఐడికి రో నెంబర్కి డిఫరెన్సెస్ అడుగుతారు. సో నేను టేబుల్ డేటాతో పాటు రోఐడి రో నెంబర్ బయటికి తీసినప్పుడు రోఐడిలో ఈ కైండ్ ఆఫ్ డేటా ఉంది, రో నెంబర్లో జస్ట్ సీరియల్ నెంబర్స్ ఉన్నాయి. సో వీటిని మనము ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, సిస్టమ్ డిఫైన్డ్ ఆల్రెడీ ఉంటాయి. సో ఎవరైనా అడిగినా మనం ఎక్కువ అంటే ఈ రో నెంబర్ ఎందుకు వాడతాము, ఈ రో ఐడి ఎందుకు వాడతామని ఎవరైనా అడిగారనుకోండి, జస్ట్ యూనిక్ డేటా, యూనిక్గా మన కాలమ్స్కి, నేను ఒకటి ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ రో నెంబర్ అనేది ఎక్కువ ఈ కాన్సెప్ట్లో వాడతాం మనం, ఇట్లా టాప్ టాప్ రోస్ తెచ్చుకోవడానికి, ఇట్లా ఇలాంటి కేసెస్లో వాడతాం ఒక పర్టికులర్ డేటాను చూడడానికి. అంత డేటా కాకుండా ఒక శాంపుల్ డేటా, ప్రతి టేబుల్లో నుంచి ఒక్కొక్క డేటా, ఒక్కొక్క రికార్డు కావాలి నాకు ప్రతి టేబుల్లో నుంచి. సో అట్లా ప్రతి టేబుల్లో నుంచి ఇట్లా ఒక రికార్డ్ అనేది రాస్తాం మనం ఇట్లా. డేటా శాంపిల్స్ అడుగుతారు మనల్ని ఏ టేబుల్లో ఏ కైండ్ ఆఫ్ డేటా ఉంది అని. సో అట్లాంటప్పుడు ఇట్లా ఈ రో నెంబర్ అనేది వాడతాం మనం. ఓకే, సో రో ఐడి రో నెంబర్ వీటి డిఫరెన్సెస్ ఈ కైండ్ ఆఫ్ డేటా. రో ఐడిలోనేమో జస్ట్ ఇట్లా ఏబిసిడీలు ఉంటాయి, రో నెంబర్లోనేమో సీరియల్ నెంబర్లు ఉంటాయి. మనకు సీరియల్ నెంబర్లు ఎప్పుడైనా అవసరం కావాలంటే మనకు ఈ రో నెంబర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఫస్ట్ నేమ్కి నేను లాస్ట్లో 1 యాడ్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ సింపుల్గా నేను రాసేస్తా ఫస్ట్ నేమ్ కన్కాట్ రోనమ్ అని వాడతా. ఇట్లా ఫస్ట్ నేమ్కి ఇట్లా లాస్ట్లో 1, 2, 3 యాడ్ చేసిన. సో ఇలాంటి కేసెస్లో ఏదైనా డేటాను యాడ్ చేసుకోవాలన్నా, ఏదైనా క్యాల్కులేషన్స్ చేసుకోవాలన్నా కూడా ఈ రో నెంబర్ మనం వాడుకోవచ్చు. సో ఇది దీని పర్పస్.